హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట గుడ్లు పులుసు. తయారు చేయ విధానం చూపిస్తాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే ఎగ్స్ బాగా వేగుతాయి. ఎగ్స్ ఇలా వేయిద్దాం. ఎగ్స్ వేగాయి. ఇవి తీసేసి ఆనియన్స్ వేద్దాం. మీరు ఒక్క ఆనియన్ ముక్కలు కోసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. ఇలా వేయించి అల్లం వెల్లుల్లి వేద్దాము. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేద్దాం. ఉల్లిపాయలు మధ్యే కదా. ఇప్పుడు మనం ఒక రెండు టమాటా ముక్కలు వేసుకుందాం. చాలా బాగుంటుంది రెడ్డి కర్రీ. టమాటా మగ్గింది. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపోయిన సాల్ట్, కారం వేసుకుందాం. చింతపండు పులుసు, చిన్న చింతపండు తీసుకోండి. ఇలాగ పులుసులా తీసుకొని ఇలా వేయండి. దీంట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మగ్గిద్దాము. దగ్గరికి పులుసు దగ్గర పడింది కదా, ఇలా ఆయిల్ మీద చేరింది. ఇలాంటప్పుడు మనం టేస్ట్ కరెక్ట్గా ఉండడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, బాగుంటుంది. ఇప్పుడు మనం ఎగ్స్ వేద్దాం. నేను ఫిక్స్ చేసాను. ఇది కర్రీ ఇప్పుడు రెడీ అవుతుంది కదా. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు ఎగ్ పులుసు రెడీ అయింది. దీనికి ఇలాగ కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఇలా వండి పెట్టండి. ఈ పులుసు చేయడం వల్ల బాగుంటుంది. టమాటా అన్నీ వేసాం కదా. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.